దోమల మందు కొట్టే మోటార్ లేకుండా కోటిన్నర రూపాయల డీజిల్ తాగేశాయి. అది 9 నెలల కాలంలో రోడ్ల పక్కన నాటిన మొక్కలు లక్షలకు లక్షల రూపాయల నీళ్ళలా పీల్చేశాయి. అబ్బో ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే కడప మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి లీలలకు లెక్కలేదు. జనం సొమ్మును ఇంత తేరగా మెకేస్తారా అంటూ విచారణ కమిటీ సభ్యులు ఆశ్చర్యపోతున్నారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి కంపు కొడుతోంది. ఈ కంపు భరించలేకపోతున్నాం బాబోయే అంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించింది ఏపీ ప్రభుత్వం. కాస్త లోతుకు వెళ్లిన కమిటీ సభ్యులకు ఇక్కడ అవినీతి విశ్వరూపం చూసి మతిపోతోంది. తొమ్మిది నెలల కాలంలో దోమల్ని ఎంతమాత్రం నిర్మూలించారో గాని అందుకోసం వాడిన మోటార్ల డీజిల్ ఖర్చే కోటిన్నర అయ్యిందని బిల్లులు రాసేశారు. సిటీలోని సర్కిళ్లు డివైడర్లకు రంగులు వేశామన్న పేరుతో 2-3 రెట్లు ఎక్కువగా నొక్కేశారు. మొక్కల కొనుగోళ్లు మోటార్లకు మరమ్మతుల పేరుతో నిధులు బుక్కేశారట. 72 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన డ్రైనేజీ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి ఇలా జనం సొమ్మును కాజేశారని ఆరోపిస్తున్నాయి ప్రజా సంఘాలు. సుమారు 15 నుంచి 20 కోట్ల వరకు దుర్వినియోగం జరిగింది. బోర్లలో ఉండేటువంటి మోటార్లు మాయమైపోయినాయి. రోడ్లలో 100,000 రూపాయల రోడ్లు అయితే 1,00,000 రూపాయలు పనిచేశారు. హార్టికల్చర్ విభాగంలో అయితే మొక్క 10 రూపాయలు అయితే అది 50 రూపాయలుగా రాసి ఇట్లా డబ్బులు రాజేయడం జరిగింది. కొన్ని 1,00,000 రూపాయలు దుర్వినియోగం జరిగింది. ఈ అవినీతిలో భాగస్వాములైన వారందరినీ ముఖ్యంగా కమిషనర్ చల్లా ఓబులేసు, కాంట్రాక్టర్ మరిపల్లి రవిశంకర్ను వెంటనే వారిపై తగు చర్య తీసుకొని మున్సిపాలిటీకి నష్టం జరగకుండా ఆ అమౌంట్ను తిరిగి మున్సిపాలిటీకి చెల్లించే విధంగా సరైన చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తాం. మున్సిపాలిటీలో అవినీతిపై పురపాలక శాఖ అదనపు కార్యదర్శి విజయలక్ష్మి ఆధ్వర్యంలోని కమిటీ విచారణ ప్రారంభించింది. దీంతో ఎన్నాళ్లు అడ్డే లేదన్నట్లుగా అడ్డంగా దోచేసిన వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కమిటీ నివేదిక ఎలా ఉంటుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ బి అలర్ట్ ప్రసారం. నమస్తే.